మార్కెట్లో రంగురంగుల్లో మెరిసిపోతున్న పండ్లను చూసి మోసపోవద్దంటున్నారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు. మామిడి పండ్ల సీజన్ వస్తుండటంతో కెమికల్స్తో కాయలను మగ్గపెడుతున్న మూటలు రంగంలోకి దిగాయి. దీంతో గ్రేట్ సిటీలో అలర్ట్ అయ్యారు అధికారులు. కెమికల్స్ కలిపి పండించిన 4 లక్షల విలువ చేసే మామిడి పండ్లను సీజ్ చేశారు టాస్క్ ఫోర్స్ జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు. కెమికల్స్ వేసి పండించడం ఆరోగ్యానికి మంచిది కాదన్నారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ దయోనిధి. కృత్రిమంగా మగ్గపెడుతున్న పండ్లపై ప్రజలు అవగాహనతో ఉండాలన్నారు. కెమికల్స్ వేసి పండ్లను పండిస్తున్నట్లు తమకు సమాచారం ఇస్తే 48 గంటల్లో చర్యలు తీసుకుంటామన్నారు దయోనిధి. ఒక్కటి మొత్తం 15 కేజీస్ డబ్బాకి సరిపోతుందండి. కింద పెట్టాలి, డైరెక్ట్గా కాంటాక్ట్ నడిపి పెట్టాలి. ఇలా ఉంటే ఆటోమేటిక్గా మీకు 3 డేస్లో అయిపోతుంది. అంతేగాని ఎలా పెట్టాలా, అలా వేసేయకూడదు. చేస్తేనే ప్రజారోగ్యానికి భంగం అది. అంచేత మనం కూడా కొనేటప్పుడు మీరు కానీ మేము కానీ ఎవరైనా పబ్లిక్ కానీ కొనేటప్పుడు కొద్దిగా జస్ట్ ఆ అబ్జర్వేషన్ ఉంటే సరిపోతుంది. మనకి కంప్లైంట్ ఇస్తే వితిన్ 2 డేస్ అండి 48 అవర్స్లో మేము ఇమీడియట్గా శాంపుల్ తీస్తాం, అన్ని శాంపుల్ పంపిస్తాం ల్యాబ్కి. అది కన్జ్యూమర్ గారి నెంబర్ మేము తీసుకుంటామండి. ఆయనకు ఒక ఐడి నెంబర్ ఇస్తాం, మేము ఏం చేసామన్నది ఆయనకి చెప్తాం, ఫోటోలు అప్లోడ్ చేస్తాం. దానికి ఒక మెకానిజం ఉంది, ఒక కంట్రోల్ రూమ్ ఉంది, దానికి ఇబ్బంది ఏమీ లేదు. ప్రతి కంప్లైంట్ మేము చాలా స్ట్రింజెంట్గా చూస్తాం. దీనికి ఒక ఓఎస్డీ కూడా ఉన్నారు జిహెచ్ఎంసీ పరిధిలో సెపరేట్గా. ప్రతి కంప్లైంట్ని మన కమిషనర్ గారు కూడా పర్సనల్గా రివ్యూ చేస్తున్నారు.